వెల్కమ్ టు బిఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో వైటల్ స్టాటిస్టిక్స్ డెఫినేషను, యూజెస్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్, ఈ రెండు నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూడండి, వినండి. వైటల్ స్టాటిస్టిక్స్ డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ బ్రాంచ్ ఆఫ్ బయోమెట్రీ. వైటల్ స్టాటిస్టిక్స్ బ్రాంచ్ ఆఫ్ బయోమెట్రీ విచ్ డీల్స్ విత్ దేంతో డీల్ చేస్తుంది, డేటా ఆఫ్ లాస్ ఆఫ్ హ్యూమన్ మొర్టాలిటీ, మార్బిడిటీ అండ్ డెమోగ్రఫీ. మార్టాలిటీ అంటే డెత్స్, డెత్కి సంబంధించిన డేటా, బర్త్కి సంబంధించిన డేటా, డెమోగ్రఫీ, డెమోగ్రఫీ అంటే వేరియస్ లైఫ్ ఈవెంట్స్కి సంబంధించిన స్టడీ చేసే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అన్నమాట. వీటన్నిటినీ డీల్ చేసేది వైటల్ స్టాటిస్టిక్స్. వైటల్ స్టాటిస్టిక్స్ అంటే ఏమీ లేదు, సింపుల్గా బర్త్ సంబంధించినవి, డెత్కి సంబంధించినవి, మ్యారేజెస్, తర్వాత డైవోర్సెస్, సెపరేషన్స్, అడాప్షన్స్, ఇలాంటి వాటన్నిటి కూడా, లెజిటిమేషన్స్, లీగల్ ఆస్పెక్ట్ సంబంధించిన కొన్ని వ్యవహారాలు, వీటన్నిటినీ కూడా, వీటన్నిటికి సంబంధించి డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేయడం మనం చేయడానికి ఉపయోగపడే చేసే ఈ ప్రక్రియని చేసే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని వైటల్ స్టాటిస్టిక్స్ అంటారు. వైటల్ స్టాటిస్టిక్స్ అంటే ఏం లేదు, సింపుల్గా డేటాని కలెక్ట్ చేయడం. దేని గురించి డేటా కలెక్ట్ చేయాలి? బర్త్స్ కానీ, డెత్స్ కానీ, మ్యారేజెస్ కానీ, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ ఈవెంట్స్, వీటిని ఏమంటారంటే వైటల్ ఈవెంట్స్ అంటారు. చూడండి, హియర్ ఇట్ ఈస్ స్పెసిఫైడ్ వైటల్ ఈవెంట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, డేటా రిలేటింగ్ టు వేరియస్ వైటల్ ఈవెంట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ సచ్ యాజ్ బర్త్, డెత్, మ్యారేజెస్, డైవోర్స్, సెపరేషన్, అడాప్షన్స్, లెజిటిమేషన్స్, వీటన్నిటికి సంబంధించిన న్యూమరికల్ డేటా కలెక్ట్ చేసి కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసి అనాలిసిస్ చేయడాన్ని వైటల్ స్టాటిస్టిక్స్ అంటారు. అంతే వైటల్ స్టాటిస్టిక్స్ అంటే. దేనికోసం చేస్తారు ఇది? నెక్స్ట్ క్వశ్చన్. దేనికోసం చేస్తారంటే, ద పర్పస్ ఆఫ్ స్టడీ ఈజ్ టు ఫైండ్ అవుట్ గ్రోత్ ఆఫ్ ది పాపులేషన్. పాపులేషన్ యొక్క గ్రోత్ మనకు కావాలి కదా, ఎప్పటికప్పుడు హ్యూమన్ పాపులేషన్ యొక్క గ్రోత్ మనం ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం, హెల్త్కి సంబంధించినవి, వాళ్ళ యొక్క గ్రోత్, వాళ్ళ డెవలప్మెంటు, పాపులేషన్, మన ప్రజల యొక్క డెవలప్మెంట్ కావాలి మనకి. దానికోసం ఇది మనం స్టడీ చేస్తున్నాం. ద చేంజెస్ ఆఫ్ ది కాంపోజిషన్ ఆఫ్ కమ్యూనిటీస్ అంటే అదే కాదు, కమ్యూనిటీలో కొన్ని చేంజెస్ వస్తాయి ఎప్పుడు కూడా. కమ్యూనిటీ అంటే క్యాస్ట్ అని కాదు, ఏదైనా సరే, ఒక క్యాస్ట్ అని మీరు అనుకోవద్దు. కమ్యూనిటీ అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర నివసిస్తున్నారు, వాళ్ళ కమ్యూనిటీ. ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు వర్కర్స్, వాళ్ళ కమ్యూనిటీ. టీచర్స్ ఒక కమ్యూనిటీ, అలాగా వేరియస్ కమ్యూనిటీస్, లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ వాళ్ళ కమ్యూనిటీ, ఇండస్ట్రీలలో పనిచేస్తున్న వర్కర్స్ వాళ్ళ కమ్యూనిటీ. మీరు ఆ విధంగా తీసుకుంటే ప్రతి ఒక డిపార్ట్మెంట్, గవర్నమెంట్ పీపుల్ వాళ్ళ కమ్యూనిటీ, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే ఒక సెక్టర్లో పని వాళ్ళ కమ్యూనిటీ, వృత్తిరీత్యా కూడా పనిచేసే వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ, రకరకాల వృత్తులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్క కమ్యూనిటీ తీసుకోవాలి. వాళ్ళకి డెవలప్మెంట్ కావాలి. కమ్యూనిటీ ఎందుకు మాట్లాడుతామంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ మనం చూపించగలగాలి. గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్ట్స్ అదే కదా, ప్రతి కమ్యూనిటీ డెవలప్ అవ్వాలి. వాళ్ళ యొక్క వృత్తిపరంగా, లేకపోతే సోషియో ఎకనామిక్ కండిషన్స్ పరంగా, ఆర్థికంగా, ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా, అన్నిటి ఆ విధంగా డెవలప్ కావాలి. ఆ డెవలప్మెంట్కి, ఓవరాల్ గ్రోత్, ఓవరాల్ డెవలప్మెంట్, దానికోసం ఏం చేయాలి? కంపారిజన్ చేయాలి. అంతకుముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇంకా తర్వాత ఏం చేయాలి ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వడానికి. ఇవి జియోగ్రఫికల్ రీజియన్స్, ప్లేసెస్ విత్ రెఫరెన్స్ టు ఏజ్, సెక్స్. అంతేకాదు, ఒక్క కమ్యూనిటీ కాదు, ఏజ్ పరంగా డెవలప్మెంట్ ఎలాగుంది, సెక్స్, మేలు ఫీమేలు, ఆ విధంగా ఆడవాళ్ళ యొక్క గ్రోత్ ఎలాగుంది, మగవాళ్ళ యొక్క గ్రోత్ ఎలాగుంది, వాటిని కూడా ఇండివిజువల్గా డెవలప్ చేయాలి. ఎడ్యుకేషన్ అంతా ఒక పర్టికులర్ ఫ్యాక్టర్. దాని నుంచి ఎకనామిక్ కండిషన్, సివిక్ స్టాటస్, సామాజిక పరంగా, ఈ విధంగా అన్ని రకాల గ్రోత్ని మనం చేయడం కోసం, గ్రోత్ని డెవలప్మెంట్ కోసం, గ్రోత్ యొక్క ప్లానింగ్ కోసం మనం ఈ వైటల్ స్టాటిస్టిక్స్ని మనం స్టడీ చేస్తున్నాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అసలు వైటల్ స్టాటిస్టిక్స్ ఎందుకు స్టడీ చేస్తున్నాం, దానికి అది బేస్.
ఇప్పుడు చూడండి, వేరియస్ డెఫినేషన్స్ ఇక్కడ ఉన్నాయి. కొంతమంది ఆథర్స్ అంటే స్టాటిస్టీషియన్స్ మనకి ఈ రకమైన డెఫినేషన్స్ ఇచ్చారు. చూడండి, వైటల్ స్టాటిస్టిక్స్ ఆర్ కన్వెన్షనల్లీ న్యూమరికల్ రికార్డ్స్. చాలా సింపుల్గా ఒక సాంప్రదాయబద్ధమైన, కన్వెన్షనల్లీ అంటే న్యూమరికల్ రికార్డ్స్ ఆఫ్ మ్యారేజెస్, అంటే రికార్డ్స్ మనం సంఖ్యాపరమైన కొన్ని రికార్డ్స్ అన్నమాట. మ్యారేజెస్, బర్త్స్, సిక్నెస్, డెత్స్, వీటికి సంబంధించిన రికార్డ్స్ కలెక్ట్ చేసి కొద్ది పెట్టారనుకోండి, వాటిని గ్రోత్ దేనికోసం, బై విచ్ ద హెల్త్ అండ్ గ్రోత్ ఆఫ్ కమ్యూనిటీ మే బి స్టడీడ్. దేనికోసం స్టడీ దేనికోసం చేస్తున్నారు ఇది? హెల్త్ అండ్ గ్రోత్ ఆఫ్ ఎ కమ్యూనిటీ మే బి స్టడీడ్. కమ్యూనిటీ అంటే మీరు కమ్యూనిటీ అనేది ఎందుకంటే ఒక కంట్రీ అనుకోండి, ఒక స్టేట్ అనుకోండి, ఒక కంట్రీ అనుకోండి. అంత సింపుల్, అంత దాని అతని యొక్క ఉద్దేశం ఆ రోజుల్లో అలా డిఫైన్ చేశాడు. ఈ రోజుల్లో దానికి దాన్ని మనం ఇంకా మంచి ఉద్దేశంతో మనం తీసుకుంటాం. కమ్యూనిటీ అంటే ఒక కంట్రీ, ఒక స్టేట్, వాటి యొక్క గ్రోత్ని హెల్త్ పరంగా, వాటి యొక్క వాళ్ళ యొక్క పాపులేషన్ యొక్క గ్రోత్ని మనం స్టడీ చేయడానికి ఈ రికార్డ్స్ కలెక్ట్ చేయడాన్నే వైటల్ స్టాటిస్టిక్స్ అంటారని చెప్పి బెంజామిన్ చెప్పారు. అలాగా రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. వైటల్ స్టాటిస్టిక్స్ డీల్స్ విత్ మ్యాన్ కైండ్ ఇన్ అగ్రిగేట్. మ్యాన్ కైండ్ అంటే మనుషుల యొక్క సంబంధించిన డేటా తీసుకోవడమే వైటల్ స్టాటిస్టిక్స్ అని అతను చెప్పారు. ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ నంబర్స్ అప్లై టు ద లైఫ్ హిస్టరీ ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ నేషన్. ఇతను ఇంకొంచెం ముందుకెళ్ళారు, కమ్యూనిటీస్ అండ్ నేషన్ అని చెప్పారు. ఇతను చెప్పింది రెండు ఒకటే. లైఫ్ హిస్టరీ నెంబర్స్ లైఫ్ హిస్టరీకి సంబంధించిన నెంబర్స్ మీరు ఏవి కలెక్ట్ చేసినా అదంతా వైటల్ స్టాటిస్టిక్సే అని ఈయన చెప్తున్నారు. ఎవరు? ఆర్థర్ న్యూస్ హోమ్ ఈయన చెప్పారు. అలాగా వైటల్ స్టాటిస్టిక్స్ అంటే సింపుల్గా పాపులేషన్ గ్రోత్కి స్టడీ చేయడానికి న్యూమరికల్ డేటాని మనం కలెక్ట్ చేస్తే, ఆ న్యూమరికల్ డేటాని దాన్ని అనాలిసిస్ చేయడానికి, అనాలిసిస్ చేసి పాపులేషన్ గ్రోత్ని మనం చెప్పగలిగితే అటువంటి న్యూమరికల్ డేటాని వైటల్ స్టాటిస్టిక్స్ అని అంటారు. వైటల్ స్టాటిస్టిక్స్ అంటే డెఫినేషన్ అది, అర్థమైంది కదండి. ఇప్పుడు యూజెస్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న దాంట్లో వైటల్ స్టాటిస్టిక్స్ యొక్క యూజెస్ ఏంటి చూడండి. 1, వైటల్ స్టాటిస్టిక్స్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ద చేంజెస్ ఇన్ ద పాపులేషన్. పాపులేషన్ యొక్క చేంజెస్ని స్టడీ చేయడానికి వైటల్ స్టాటిస్టిక్స్ని యూజ్ చేస్తాము. ఆఫ్ ఎనీ కంట్రీ ఆర్ రీజియన్ ఆర్ ఎ కమ్యూనిటీ విత్ రెస్పెక్ట్ టు బర్త్స్, డెత్స్, మ్యారేజ్ ఎక్సెట్రా. దేన్నైనా స్టడీ చేయొచ్చండి, పాపులేషన్కి సంబంధించిన లేదా కంట్రీకి సంబంధించిన పాపులేషన్ యొక్క గ్రోత్, లేదా ఒక రీజియన్ అంటే నేను చెప్పాను ఒక స్టేట్, ఒక రీజియన్ అంటే ఒక విశాఖపట్నం డిస్ట్రిక్ట్, లేకపోతే ఒక విజయనగరం డిస్ట్రిక్ట్, లేకపోతే ఒక మండల్, రీజన్ అంటే ఏదైనా తీసుకోవచ్చు, ఒక పాడేరు సంబంధించిన మండల్, విశాఖపట్నం సంబంధించిన ఒక అర్బన్ ఏరియా, అలాగ ఏదైనా తీసుకుని ఆ రీజియన్ యొక్క పాపులేషన్ సంబంధించిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా అని స్టడీ చేయడానికి వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది. దేనికి సంబంధించి? రిగార్డింగ్ బర్త్స్, రిగార్డింగ్ డెత్స్, మ్యారేజెస్ ఎక్సెట్రా, ఆఫ్ ఎనీ పర్టికులర్ వైటల్ ఈవెంట్. వీటినంటినీ వైటల్ ఈవెంట్స్ అంటారు. ఏ వైటల్ ఈవెంట్ యొక్క సంబంధించినంత తీసుకున్నా సరే, డేటా తీసుకున్నా, పాపులేషన్ యొక్క చేంజెస్ ఏ విధంగా ఉన్నాయని స్టడీ చేయడానికి వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది. అలాగా మీరు స్టడీ చేస్తే ఇంకా కొన్ని చాలా యూజెస్ ఉన్నాయి, అందులో కొన్ని ఇంపార్టెంట్ యూజెస్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. చూడండి, రెండోది, కమింగ్ టు ద సెకండ్ వన్, ఇందులో ఏం చెప్తున్నారంటే వైటల్ స్టాటిస్టిక్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాం కదా మనం, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా పబ్లిక్ వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్స్ సంబంధించిన వేరియస్ ఆస్పెక్ట్స్ని స్టడీ చేయడానికి వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. చూడండి, ద స్టడీ ఆఫ్ బర్త్ అండ్ డెత్ స్టాటిస్టిక్స్, పాపులేషన్ ఎస్టిమేషన్, పాపులేషన్ ప్రొజెక్షన్, అండ్ ప్రొజెక్షన్ అంటే ఫ్యూచర్లో పాపులేషన్ ఏ విధంగా ఉంటుంది, పాపులేషన్ ఎస్టిమేట్ ఎలా చేయాలి, వీటన్నిటికి సంబంధించింది. అకార్డింగ్ టు ఏజ్, సెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఎనీ అడ్మినిస్ట్రేషన్. ఎలా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్లో? అంటే ఓవరాల్ ప్లానింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే సామాజిక పరమైన లేదా ఆర్థిక పరమైన ఎటువంటి ప్రోగ్రామ్స్ని వాళ్ళు కండక్ట్ చేయాలన్నా వాళ్ళ దగ్గర అసలు స్టాటిస్టిక్స్ ఉండాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్టూడెంట్స్కి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేద్దాం అంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ దగ్గర డేటా ఉండాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫీజెస్ రీఎంబర్స్మెంట్ చేద్దాం అనుకున్నారు, డేటా ఉండాలి కదా. డేటా తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు?
కాబట్టి ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ అంటే స్టూడెంట్స్ సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉండాలి, అది వైటల్ స్టాటిస్టిక్స్. దాన్ని అనాలిసిస్ చేసి దానికి ఎంతమందికి మనం స్టూడెంట్స్ బెనిఫిట్ ఇవ్వాలి అంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి గవర్నమెంట్ వారికి వైటల్ స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసి వాళ్ళు దాన్ని వాళ్ళు నివేదించడం జరుగుతుంది. దాన్ని తీసుకుని వాళ్ళు ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తారు. అవన్నీ కూడా డెవలప్మెంటే. ఇవన్నీ ఏంటి? డెవలప్మెంట్. దిస్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. అండ్ ఒక పర్టికులర్ స్కీమ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందంటే అర్థం ఏంటి? డెవలప్మెంట్కి ఇండికేషన్. అది ఇట్స్ ఇండికేషన్ ఆఫ్ డెవలప్మెంట్. ఒక ప్లాన్, ఒక ప్రోగ్రామింగ్ ప్లానింగ్ చేయాలంటే దానికి వైటల్ స్ట్రాటజీకి యూజ్ అవుతుంది. అది అంటే వైటల్ స్ట్రాటజీకి యూజ్ చేసి ఒక మంచి ఎకనామిక్గా, సోషల్ పరంగా, ఎకనామికల్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి వైటల్ స్ట్రాటజీస్ యూజ్ అవుతుంది. అది రెండో పాయింట్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో యూజ్ అవుతుంది. ద డాటా రిలేట్స్ టు ఫెర్టిలిటీ, మొర్టాలిటీ అండ్ మెటర్నిటీ, విచ్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ టూల్ ఫర్ ప్లానింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది స్కీమ్స్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ అదర్ సివిక్ యాక్టివిటీస్. హెల్త్కి సంబంధించిన కానీ, అంటే ఆరోగ్యానికి సంబంధించిన, ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన కానీ, అదర్స్ కొన్ని సివిక్ యాక్టివిటీస్, సామాజిక పరమైన వాటి కొన్ని యాక్టివిటీస్, అంటే భూపరంగా, రీజియన్ పరంగా, కొన్ని జియోగ్రఫికల్గా సంబంధించిన కొంత ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన డేటా దీని నుంచి మనం చేయొచ్చు. ఫెర్టిలిటీ, ఫెర్టిలిటీ అంటే బర్త్ రేట్స్, బర్త్కి సంబంధించిన రేట్ అన్నమాట. మొర్టాలిటీ అంటే డెత్ రేటు, మెటర్నిటీ, బట్ ఇలా ఈ విధంగా వీటన్నిటి కూడా రేట్స్ మనం కలెక్ట్ చేయడం ద్వారా, డెత్ రేట్స్ వాటిలో డెత్ రేట్స్ కలెక్ట్ చేయడం ద్వారా మనం హెల్త్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయవచ్చు, ఫ్యామిలీ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి, కొన్ని సామాజిక పరమైన రిమైనింగ్ యాక్టివిటీస్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది చేయాలంటే డెత్ రిలేటెడ్ సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉండాలి. అంటే వైటల్ స్టాటిస్టిక్స్ అవసరం ఉంది, రైట్. తర్వాత మొర్టాలిటీ స్టాటిస్టిక్స్ సర్వ్ యాజ్ అ గైడ్ టు హెల్త్ అథారిటీస్ ఫర్ శానిటరీ ఇంప్రూవ్మెంట్స్. అంటే ఇప్పుడు మనకి వేరియస్ రీజన్స్ వల్ల కొన్ని డిసీజెస్ రావడం వల్ల మొర్టాలిటీ అంటే డెత్ రేట్ పెరిగింది అనుకోండి, మొర్టాలిటీ అంటే డెత్ రేట్, డెత్ యొక్క సంబంధించిన స్టాటిస్టిక్స్ అనమాట మొర్టాలిటీ అంటే. సో ఆ విధంగా డెత్ రేట్స్ ఎక్కువ పెరిగాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే ఏ డిసీజ్ వస్తుంది, ఎందుకు వస్తుంది, దీనివల్ల దాని నుంచి ఏం చేస్తాం? ఒక శానిటరీ సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్, మెడికల్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, పబ్లిక్ క్లీన్లీనెస్ అంటే రోడ్లు, తర్వాత అక్కడ ఉండే రీజియన్ ఏ విధంగా క్లీన్గా ఉండాలి, ఒక సమాజం సొసైటీ ఏ విధంగా క్లీన్గా లోపల బయట జియోగ్రఫికల్గా, తర్వాత రోడ్ల మీద అన్నిటి కూడా అన్ని విధాలుగా కూడా ఏ విధంగా క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండడం వల్ల రోగాలు తగ్గుతాయి. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ఏ విధంగా పెంచాలి, ఇవన్నిటికీ డెత్ స్టాటిస్టిక్స్ కావాలి. ఏ విధంగా ఈ డెత్, ఈ పర్టికులర్ రీజన్ వల్ల చనిపోతున్నారు, ఈ డిసీజ్ వల్ల చనిపోతున్నారు అని మనకు తెలిసిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ పర్టికులర్ డిసీజ్ తగ్గడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మనం చేసుకుంటాం. మెడికల్గా, సోషల్గా ఏర్పాటు చేసుకోవాలంటే మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉండాలి, వైటల్ స్టాటిస్టిక్స్ దానికి ఉపయోగపడుతుంది. అది మొర్టాలిటీ స్టాటిస్టిక్స్ సంబంధించింది. మొర్టాలిటీ స్టాటిస్టిక్స్ అండ్ డెత్ స్టాటిస్టిక్స్. తర్వాత మొర్టాలిటీ అండ్ నటాలిటీ స్టాటిస్టిక్స్ ఆర్ మోర్ యూజ్ఫుల్ టు ద రీసెర్చర్స్ ఇన్ ద మెడికల్ అండ్ ఫార్మాసిటికల్ ఫీల్డ్స్. అంటే చిన్నప్పుడు చనిపోతున్నారు, మొర్టాలిటీ స్టాటిస్టిక్స్, నటాలిటీ స్టాటిస్టిక్స్ చాలా చిన్న వయసులో, ఆరు నెలలలోపే పిల్లలు చనిపోతున్నారు, 1 ఇయర్ లోపే పిల్లలు చనిపోతున్నారు. అలాగా అటువంటి స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయడం వల్ల మెడికల్ ఫార్మాసిటికల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ వర్క్స్ ఏమైనా ఉంటే వాటిని వాళ్ళు చాలా కన్వీనియంట్గా వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు చేసి ఏం చేస్తారంటే, ఎందుకు చేస్తారు, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు చేస్తారంటే మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం వల్ల మానవుని యొక్క జీవితాన్ని, గ్రోత్ని డెవలప్ చేయడానికి, దానికోసం మనం ఇవన్నీ చేస్తాం అన్నమాట. సో ఇది మెయిన్గా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకోసం చేస్తారంటే మెడికల్ డెవలప్మెంట్, హెల్త్ ఇంప్రూవ్మెంట్స్, మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి, హెల్త్ ఇంప్రూవ్ చేయాలి, పాపులేషన్ గ్రోత్, గ్రోత్ ఆఫ్ ది పాపులేషన్, ఈ మూడే ఆస్పెక్ట్స్, ఈ ఆస్పెక్ట్స్ గురించి ఇవన్నీ చేస్తున్నాము. తర్వాత ద పాపులేషన్ స్టాటిస్టిక్స్ రిలేట్స్ టు ద వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ హెల్త్, లాంగివిటీ, విడోస్, ఆర్ఫన్స్, డైవోర్సెస్, లేబర్ ఫోర్స్ కూడా, అంటే కేవలం బర్త్ డెత్తే కాదు, రిమైనింగ్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి చూడండి, హెల్త్ సంబంధించింది, ఆర్ఫాన్స్, డైవోర్సెస్, లేబర్ ఫోర్స్, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏం చేస్తాం? దానికి కూడా అంతే, గ్రోత్ ఆఫ్ ది పాపులేషన్, వీటన్నిటికీ కూడా వైటల్ స్టాటిస్టిక్స్ కావాలి. ఇటువంటి స్టాటిస్టిక్స్ విచ్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ స్టడీయింగ్ అండ్ అనలైజింగ్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సొసైటీ, సొసైటీకి సంబంధించిన వేరియస్ ఆస్పెక్ట్స్, గ్రోత్ అంతా కూడా దేంట్లో డిపెండ్ అయిందంటే ఎక్కడ తప్పు జరుగుతోంది, ఆ తప్పు జరగడం కూడా చూసుకోవాలి. అలాగే ఎక్కడ హెల్త్ పాడవుతోంది హ్యూమన్ బీయింగ్స్కి,
అంటే మనుషులకి యొక్క సంబంధించిన, సొసైటీలో ఉండే మనుషులు సంబంధించిన వారికి ఏ విధమైన రోగాలు వస్తున్నాయి దాన్ని తెలుసుకోవడం వల్ల వాటిల్ని రాకుండా చేయడం అనేది వైటల్ స్టాటిస్టిక్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశము. సో దీనికి కూడా అంతే. ఇప్పుడు లేబర్ ఫోర్స్ ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఏం చేయాలి, లేకపోతే వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఏమైనా కల్పించాలా, ఇవన్నీ మనం ఆస్పెక్ట్స్ని మనం పరిశీలించడానికి, వాళ్ళకి ఏ విధమైన మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళు పొందుతున్నారు ఇవన్నీ మనం స్టడీ చేయడం వల్ల సొసైటీలో వాళ్ళ యొక్క ఏవైనా బాధలు ఉంటే, వాళ్ళ యొక్క వాళ్ళు ఫేస్ చేస్తున్న డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని తగ్గించడానికి వైటల్ స్టాటిస్టిక్ ఉపయోగపడుతుంది. అంటే సొసైటీ యొక్క డెవలప్మెంట్, దట్ ఈస్ గ్రోత్ ఆఫ్ ది పాపులేషన్, పాపులేషన్ గ్రోత్. ఈ విధంగా పాపులేషన్ యొక్క డెవలప్మెంటు సోషల్ ఎకనామికల్ అండ్ మెడికల్ పరంగా, హెల్త్ పరంగా, హెల్త్ డెవలప్మెంట్ ఇవన్నిటి కూడా వైటల్ స్టాటిస్టిక్స్ యూజ్ అవుతుంది ఈ స్టాటిస్టిక్స్. తర్వాత వైటల్ స్టాటిస్టిక్స్ ఎసెన్షియల్ అండ్ డెమోగ్రఫిక్ రీసెర్చ్ స్టడీస్, డెమోగ్రఫీకి సంబంధించిన వేరియస్ స్టడీస్ రీసెర్చ్ స్టడీస్ చేస్తారు, వాళ్ళందరికీ కూడా వైటల్ స్టాటిస్టిక్స్ యూజ్ అవుతుంది. ద యాక్చురియల్ సైన్సెస్ అంటే లైఫ్ సైన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సైన్స్. మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ మనం చేసుకుంటున్నాం, ఇన్సూరెన్స్ మనం చేసుకుంటున్నప్పుడు ఈ ప్రీమియం ఎంత ఉండాలి, 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎంత ప్రీమియం కట్టాలి, 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎంత ప్రీమియం కట్టాలి అని ఎలా డిసైడ్ చేస్తున్నారు, లైఫ్ స్పాన్ బట్టి, వైటల్ స్టాటిస్టిక్స్ బట్టి. యాక్చురల్ సైన్సెస్ అంటే వాళ్ళ లైఫ్ టేబుల్స్ అని, మార్టాలిటీ టేబుల్స్ అని ఉంటాయి చూడండి, ఒకటి బేస్డ్ ఆన్ ద మార్టాలిటీ ఆర్ లైఫ్ టేబుల్స్. మనం మార్టాలిటీ టేబుల్స్ అని ఇందులోనే మనం చదువుతాము, బర్త్ స్టాటిస్టిక్స్, బర్త్ రేట్స్, మార్టాలిటీ రేట్స్ అండ్ లైఫ్ టేబుల్స్ అని మూడు కాంపోనెంట్స్ ఉన్నాయి మన దగ్గర వైటల్ స్టాటిస్టిక్స్లో. మూడు ప్రధానమైనవి ఏంటవి, బర్త్ రేట్స్, డెత్ రేట్స్, లైఫ్ టేబుల్స్. ఇవి మూడు ప్రధానమైన కాంపోనెంట్స్ వైటల్ స్టాటిస్టిక్స్ అవడానికి. అందులో ఇప్పుడు లైఫ్ టేబుల్ గురించి మాట్లాడుతున్నాం. లైఫ్ టేబుల్ అంటే మార్టాలిటీ టేబుల్, అంటే డెత్ రేట్స్ యొక్క టేబుల్ని మార్టాలిటీ టేబుల్ అంటారు. ఏ పర్టికులర్ కాంపోనెంట్, ఏ పర్టికులర్ హ్యూమన్ బీయింగ్ అయినా సరే మార్టాలిటీ రేట్ అనేది తెలుసుకోవడం చాలా అవసరం. దాన్ని బట్టి మనం యాక్చురల్ సైన్సెస్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ పాయింట్ ఏంటంటే యాక్చురల్ సైన్సెస్లో లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ వాళ్ళ యొక్క ప్రీమియమ్స్ క్యాలిక్యులేషన్స్ వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి వాటన్నింటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. లైఫ్ వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది యాక్చురల్ సైన్స్లో. ద వేరియస్ నెక్స్ట్ పాయింట్, ద వేరియస్ కైండ్స్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్ డేటా ఈజ్ యూస్ఫుల్ ఇన్ టైమ్ సిరీస్. టైమ్ సిరీస్ చూడండి, అంటే మనం టైమ్ సిరీస్లో ప్రధానమైనది ఏంటంటే ఫోర్కాస్టింగ్. ఫోర్కాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది చూడండి, ఇక్కడ ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉంటుంది తెలుసుకోవడం, తెలుసుకుని ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉంటుంది తెలుసుకుని బిజినెస్ యొక్క గ్రోత్ని ఏ విధంగా మనం వాళ్ళు చేసుకోవాలని చెప్పి దాని గురించి టైమ్ సిరీస్ డేటాని కలెక్ట్ చేస్తారు. దానికి వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది, వేరియస్ కైండ్స్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ లైఫ్ టేబుల్. లైఫ్ టేబుల్ పబ్లిక్ హెల్త్ అండ్ లాంగ్విటీ హెల్ప్స్ ఇన్ ఫైండింగ్ ద ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్స్. ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ పాయింట్లో డిస్కస్ చేస్తాం, 8 పాయింట్లు యాక్చువల్ సైన్స్ దాంట్లో. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి వైటల్ స్టాటిస్టిక్స్ ఉపయోగపడతాయి వేరియస్ ఏజ్ లెవెల్స్లో. అంటే ఇప్పుడు నేను ఆ పాయింట్లో చెప్పాను, ఒక 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ప్రీమియం పెట్టాలి, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా పెట్టాలి, 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ప్రీమియం ఏ విధంగా డిసైడ్ చేయాలి, ఇవన్నీ కూడా వైటల్ స్టాటిస్టిక్స్ అంటే మార్టాలిటీ రేట్స్ వల్ల, వైటల్ స్టాటిస్టిక్స్ వల్ల మనం దాన్ని డిసైడ్ చేయగలుగుతాము. ఇవన్నీ పాయింట్స్ కూడా పాపులేషన్ యొక్క గ్రోత్ కోసమే. ఇన్సూరెన్స్ ఎందుకోసం, పాపులేషన్ యొక్క గ్రోత్ కోసం, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం. ఇవన్నీ కూడా ఆల్ ద మెజర్స్, వైటల్ స్టాటిస్టిక్స్ అంతా కూడా మీరు ఏం కలెక్ట్ చేయండి, బర్త్స్, డెత్స్, మ్యారేజెస్, డైవోర్సెస్ ఎక్సెట్రా, ఏది కలెక్ట్ చేయండి, ఒక లేబర్ సంబంధించిన డీటెయిల్స్, లెజిటిమేషన్స్, లీగల్గా సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్, మీరు ఏది కలెక్ట్ చేయండి, ఇవన్నీ కూడా పాపులేషన్ యొక్క గ్రోత్, ఓవరాల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, మెడికల్ డెవలప్మెంట్, హెల్త్ డెవలప్మెంట్, వీటన్నిటి కూడా కోసం, వీటన్నిటి కోసం మాత్రమే వైటల్ స్టాటిస్టిక్స్ మనం యూజ్ చేస్తున్నామని ప్రధానంగా మనం మైండ్లో పెట్టుకోవాలి. వాటి గురించే వైటల్ స్టాటిస్టిక్స్ యూజ్ అవుతుంది. ద మెయిన్ పర్పస్ అండ్ యూజ్ ఆఫ్ ది వైటల్ స్టాటిస్టిక్స్ అట్ ది ఎండ్ ఈజ్ నథింగ్ బట్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆర్ ఓవరాల్ గ్రోత్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటైర్ సొసైటీ, ఆఫ్ కమ్యూనిటీ, ఆర్ ఎ నేషన్, ఆర్ జియోగ్రఫికల్ రీజియన్. అర్థమైంది కదండి అందరికీ, దిస్ ఈజ్ విచ్ ఆర్ ద ఇది వైటల్ స్టాటిస్టిక్ డెఫినేషన్, యూజెస్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.